డీజిల్ రేట్లు చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. 100 రూపాయలు డీజిల్ రేట్ అయినాయి ఒక లీటర్. అలాగే పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. నిత్యావసర వస్తువులు కూడా పెరగడం వల్ల మరి ఈరోజు శాంతియుతంగా మేము అందరము మా కార్మికులు మరియు అలాగే జగిత్యాలలో ఉన్నటువంటి పెద్దలు మన శాసనసభ్యులు సైతం శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఈరోజు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మేము శాంతియుతంగా ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. అలాగే రైకల్ మండలి కూడా మాకు 18 మండలాల నుంచి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మరి అందుకుగాను ఈరోజు ఒక 5 రూపాయలు బస్టాండ్కు 5 రూపాయలు పెంచడం జరిగింది. మరియు సర్వీస్ ఛార్జ్ కూడా ఒక్కరికి 10 రూపాయలు ఉండే ఇంతకుముందు ఇప్పుడు 20 రూపీస్ అయింది. దానివల్ల ఒక డ్రైవరు ప్రతి ఒక్క పేద డ్రైవర్లు ఉంటారు. ఇలా ఉన్న డ్రైవర్ ఎవరు లేరు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఆటో నడుపుకుంటే జీవించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసరం కొందామన్నా 950 గ్యాసు, బియ్యం కొనాలన్నా దైరం వస్తుంది 200 రూపాయలు కిరాయి తీసుకొని ఇంటికి కూడా లేకపోతే దుకాణాలకు నుంచి పోతే ఇంటికి కిరాయి కూడా కట్టుబడి అయితే లేదు. అందులో మాకు లోకల్ పే అయితే పెంచడం లేదు. ప్రతిసారి ట్యాక్స్ ఎక్కువ అవుతుంది. ట్యాక్స్ అయితే మనకు తెలంగాణకు లేదు. కానీ ఇన్సూరెన్స్ 10,000 చిల్లర ఉంది. అది ఎట్లా వాళ్ళ ఇన్సూరెన్స్ కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాం మేము మీకు వెళ్ళి. ఇంకోటి మాకేమైనా గవర్నమెంట్ నుంచి మా డ్రైవర్లకు సీనియర్ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకు కొంచెం పింఛన్ ద్వారా ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచిది అనుకుంటున్నాను. ఇంకోటి మేము ఇది అందరం కలిసి మా ఆటో డ్రైవర్లు మా కార్మికులు మా ఆటో కులం అందరం కలిసి మా డ్రైవర్ కులం కలిసి ఇవాళ ఈరోజు బంద్ చేయడం జరిగింది. దీనికి మా డ్రైవర్లది మొత్తం సపోర్ట్ మాకు ఉన్నది. 18 మండలాల నుంచి మాకు ప్రతి ఒక్క లీడర్ సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకందరికీ ధన్యవాదాలు.